పాలన నిలబెట్టిన వ్యక్తి, ఆయనను పూర్తిగా తీసుకుని దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి. అందుకే మన దేశభక్తులు తమ్ముడు. మనకు జరిగింది హైదరాబాద్ ఏం జరిగింది ఏం జరిగింది మనకు విగ్రహం కాదండి, ఒక శక్తి. మన లోపల కొత్త ఆలోచనలు మంచి స్ఫూర్తి అందినటువంటి ఒక మహామండడు ఈరోజు మీ ప్రాంతంలో విగ్రహాన్ని ప్రతిష్టించడం మామూలు విషయం కాదు. ఈ విగ్రహాలు రాకుంటే దొంగల విగ్రహాలు వస్తాయి. అందుకే గ్రామ గ్రామాన ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించిన బాధ్యత మనం. సనాతన భారతీయ సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిన వ్యక్తి ఆ మహనీయుడు వివేకానంద. అందుకే గ్రామ గ్రామాన మండలాల్లో పోలింగ్ పూర్తవరిగా మన కాశాయపు జెండాలు రెప్పలే ప్రాణించిందే. ఆ కాశాయపు జెండాను పోలింగ్ పూర్తో పట్టుకున్న కాశాయపు జెండాను మన గోల్కొండ కిల మీద పరిశీలించే వారు కూడా ప్రతి కార్యకర్త సిద్ధమైన భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మద్దతుతో పాటు వాస్తవం కాదా? కాదా? భయపడతావన్నా? సర్వే జనా సుఖినోభవంతో అంటూ లోక కళ్యాణార్థం అందరి క్షేమాన్ని కాంక్షించే ధర్మమే నా హిందూ ధర్మం. అవునా కాదా? హిందూ ధర్మం దేనికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. మేము అల్లాని కించపరచలే, యేసు ప్రభుని కించపరచలే, కానీ నా రాముని కించపరిస్తే, నా ధర్మాన్ని కించపరిస్తే, నా హిందూ సమాజాన్ని చీకపరచేస్తే అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మెజార్టీ ప్రజలైన 80% హిందువుల కోసం ఆపత్రే పాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ అన్నింటిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్నింటిలో దైవాన్ని కొలిచే పార్టీ ధర్మమే వాళ్ళకి హిందూ ధర్మం. ఇలా ఏ వారం అన్నా వాళ్ళు కూడా అంటారు మూర్ఖులు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ముద్రించబోతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తుపాకులు రాజ్యం వేస్తున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో అంటారట దాగుడు మూతల దండాకోడు. ఇవాళ ఎన్నికల ముందేమో టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ దాగుడు మూతల దండాకోడు. ఎన్నికలు అయిపోయాక దాడుల మూతల దండాకోడు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం కేవలం 80% ఉన్న హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ సాపత్రపడుతుంది. పక్క భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందూ ధర్మం అదే చెప్తున్నారు, సర్వే జన సుఖినోభవంతం కాక్షి ధర్మమే హిందూ ధర్మం. మనోడు అంటాడు హిందువులకు ఏం పర్లేదు, రోజుకో దేవుడు వారానికో పండుగ అన్నాడు. నేను ఎన్నికలు చెప్పినా ప్రజలందరూ స్వీకరించాడు. అలా మీరు ఏ పర్లేదు, ఏ వారం ఇలా ఏ దేవుని మొక్తాం? రేపు ఏ వారం? ఏ దేవుని మొక్తాం? ఎల్లుండి ఏ వారం? ఏ దేవుని మొక్తాం? నెక్స్ట్ 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 ఏ వారం? ఏ దేవుని మొక్తాం? ఆదివారం. మనం ఏ పండుగ చేసుకున్నామన్నా? అంతకంటే ముందు ఏ పండుగ చేసుకున్నాం? అంతకంటే ముందు ఏ పండుగ చేసుకున్నాం? ఇప్పుడు నెక్స్ట్ ఏ పండుగ చేసుకుంటున్నాం? రోజుకు దేవుని మొక్తున్నాం, వారంతో పండుగ చేసుకుంటాం. మొక్కడం వానికైనా వస్తుందా? వానికి వచ్చి ఒక పండుగ మనం వద్దంటున్నావా? వద్దంటున్నావా? ఇవాళ అన్నిట్లో ప్రతి వారం కూడా ఒక పండుగ చేసుకుంటాం, ప్రతి రోజు కూడా ఒక దేవుని పూజిస్తాం, ప్రతి దాంట్లో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే. భూమిని భూమాత అంటాం, అగ్నిని అగ్ని దేవత అంటాం, వాయువును వాయు దేవత, గాలిని వాయు దేవత అంటాం, నీటిని గోదావరి మాత అంటాం, కుక్క గర్సది మల్లన్న అంటాం, పాము కాటేస్తుంది నాగదేవత, ఆవు పొడుస్తుంది గోమాత అంటాం. అన్ని రకాల్లో ప్రతి దానిలో దైవాన్ని తలిచి చెట్లను పూజిస్తాం, భూమిని పూజిస్తాం, మట్టిని పూజిస్తాం. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే హిందూ ధర్మం. ఆ ధర్మాన్నే ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఒకటి. ఆ ధర్మం కోసం పనిచేయడం తప్పు అయితే అదంతా చేసేటప్పుడు దయచేసి చాలా సమయం లేదు, మళ్ళీ వచ్చి అన్ని విషయాలు చెప్తాం. అనుకున్న సమయం కానీ ఇక్కడ దాటింది, సాయంత్రం మళ్ళీ ముఖ్యమైన సమావేశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఎన్నికలు రాగానే ప్రచారం కావాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కావాలి,
లేకుండ రాక్షసులు రాజ్యంగా వస్తున్నారు. కేవలం మైనార్టీ సంతృప్తికరణ విధానంతో ఒక వర్గానికి కొమ్ము కాసే పార్టీలు ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళబోతున్నాయి. కాబట్టి అలా కాసేపు జెండా పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ వందే మాతరం అంటూ గర్జిస్తూ గాంధీస్తూ ప్రతి యువకుడు కాసేపు జెండా పట్టుకుని మన గోల్కొండ కిలోమీటర్ కాసేపు జెండా రేపు రేపు రాణించే వరకు మనం కష్టపడి పనిచేస్తాం. శ్రీరామ్ లక్ష్మణ్ జానకి.